శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మరి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారి యొక్క మిశ్రా నగరానికి వెళ్ళిన తర్వాత ఎంతో ఆప్యాయతగా జనక మహారాజు గారు విడిదిని చూపించి రేపు ఉదయం మనం మాట్లాడుకుందామని చెప్పారు. మాట్లాడుకుందామని చెప్పిన తర్వాత ఉదయము అందరూ కూడా సభ కొలుబోయి ఉండగా తన తమ్ముడైనటువంటి కుశధ్వజుణ్ణి కూడా పిలిపించారండి. మనం ఏం చేస్తాము, మన అన్నదమ్ముల్ని ఎవరినైనా పెళ్లి చూపులకి తీసుకెళ్లాలన్నా లేకపోతే ఏదైనా శుభకార్యాలకు తీసుకెళ్లాలన్నా వాడిని ఎందుకులా తీసుకెళ్ళడము, వాడికి గనక మాకు ఇలాంటి సంబంధం దొరికిందంటే ఏడుస్తాడు అంటూ అసలు మన అన్నదమ్ముల్ని కానీ ఎవరిని తీసుకెళ్లకుండా మన కుటుంబ సభ్యులమే భార్య భర్త వాళ్ళ పిల్లలు మటుకే వెళ్తూ ఉంటాం పెళ్లి చూపులకు అనగానే. కానీ జనక మహారాజు గారు చూడండి, తన తమ్ముణ్ణి పిలిపించాడు. ఎందుకు, తన కూతురికి మా పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి దశరథ మహారాజు గారు వచ్చారు. రామాయణం చదవాలండి, అసలు అన్నదమ్ములంటే ఎలా ఉండాలి, వియ్యంకుళ్ళంటే ఎలా ఉండాలి, పెళ్లి మాటలంటే ఎలా ఉండాలో మనకి తెలియచేస్తుంది రామాయణం. మనం ఇప్పుడు పెళ్లి మాటలు అనగానే ఏమనుకుంటాము, ఆడపిల్లవాళ్ళు మగపెళ్లి వారి ఇంటికి వెళ్ళి మా అమ్మాయికి మేము ఇంతే కట్నం ఇవ్వగలుగుతామని ఇవ్వగలుగుతామని ఆడపిల్లవాళ్ళు అంటారు. మగపిల్లాడి వాళ్ళు మా అబ్బాయి ఇంతలో ఉన్నాడండి, మొన్న ఒక సంబంధం వచ్చింది వాళ్ళు 10 లక్షల దాకా ఇస్తా అన్నారు, లాంఛనాలు కూడా బాగా జరిపిస్తా అన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారు, మా పెద్ద కోడలు తన పుట్టింటి నుంచి ఇంత డబ్బు తీసుకొచ్చింది, ఇన్ని లాంఛనాలు తీసుకొచ్చింది, ఇప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారు ఏవో ఒక కానుకలు ఇస్తూనే ఉంటారు, మీరు కూడా మా పెద్ద కొడుకు ఏ రకంగా అయితే లాంఛనాలు వాళ్ళు జరుపుతూ ఉన్నారో మీరు అలాగే జరపాలని ఆంక్షలు పెట్టేటటువంటి ప్రభుత్వాలని మనం చూస్తూనే ఉంటాం. రామాయణం చదివితే ఒక పెళ్లి మాటలంటే ఎలా ఉండాలో మనకి అర్థమవుతుందండి. దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు వీరి వైపు పురోహితులు వారి వైపు పురోహితులు అందరూ కూడా అక్కడ కొలువు తీరి ఉన్నారు. కొలువు తీరి ఉండగా దశరథ మహారాజు గారు అన్నారు, మీరు మా మీ అమ్మాయిని మా ఇంటికి ఇస్తున్నారు, మరి మా వంశ చరిత్ర తెలుసుకోవాలి కదా, మా వంశ చరిత్ర తెలుసుకోవాలి అని వశిష్ఠుల వారిని వారి యొక్క వంశ చరిత్ర చెప్పమన్నారు. ఇప్పుడు మన వంశ చరిత్ర మనమే చెప్పుకున్నామనుకోండి అదేదో మనం తప్పు చేసినటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోలేకపోవచ్చు, కాబట్టి ఇంకొకరెవరైనా పురానికి హితము కోరేటటువంటి వారు మన వంశ చరిత్ర చెప్పారనుకోండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, కాబట్టి వశిష్ఠుల వారిని వారి యొక్క వంశ చరిత్ర చెప్పమన్నారు. నిజానికి మనకి వివాహాల్లో కూడా మనం ఏమనుకుంటామండి, వివాహము అనగానే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని చెప్తారు. ఎందుకు, మానసికమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఈ 7 తరాలలో ఉన్నా లేకపోతే కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వారు ఈ 7 తరాలలో ఉన్నా ఆ వాసన ముందు తరాల వారికి కూడా అంటుతుందని మనం ఏం చేస్తాము, వివాహము అనగానే ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలని చెప్తాం. కానీ మనము ఈ దశాబ్దంలో మనం అది పూర్తిగా మర్చిపోయామని చెప్పచ్చండి. కనీసంలో కనీసము ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులను కూడా గమనించేటటువంటి స్థితిలో ఆడపిల్ల తల్లిదండ్రులు ఇటు మగపిల్లవాడి తల్లిదండ్రులు కూడా ఉండట్లేదు. ఎంతసేపు బాహ్య సౌందర్యానికి ఆడంబరాలకి అబ్బాయి ఉద్యోగం ఎంత, అమ్మాయి ఎంత అందంగా ఉంది, అబ్బాయికి ఎంత జీతం వస్తుంది, అమ్మాయి ఎంత సంపాదిస్తుంది, సన్నగా నాజూకా ఐశ్వర్య రాయలాగా ఉందా, ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నామే కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు, అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు, వారి తాతగారు ఎవరు, ఇత్యాదులు అసలు పట్టించుకునే వాళ్ళు వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పట్టించుకునే వాళ్ళు లేరు అంటలేదు, అలాంటి వాళ్ళని మనము వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పైగా ఏంటి, కొంతమంది ప్రభుత్వులు ఏం చేస్తున్నారు, మా అబ్బాయి చాలా గొప్ప పొజిషన్ లో ఉన్నాడండి, ఇటు మా అబ్బాయి పెద్ద అబ్బాయి వాళ్ళు కూడా చాలా గొప్ప పొజిషన్ లో ఉన్నారు, కాబట్టి మా అబ్బాయికి చేసుకునేటటువంటి వియ్యంకుడు కూడా చాలా గొప్ప స్థితిలో ఉండాలి, ఆయన పెద్ద ఉద్యోగం చేస్తూ రిటైర్ అయి ఉండాలి, చాలా సంపాదించి ఉండాలి అని ఆలోచించేటటువంటి అబ్బాయిల తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా అబ్బాయి గుణగణాలకు అసలు ప్రాధాన్యత లేకుండా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, క్వాలిఫికేషన్ ఏంటి అన్నదే చూస్తున్నారు, కానీ అసలు ఆ అబ్బాయి కుటుంబం ఎలాంటిది అన్నటువంటి విషయాన్ని ఆలోచించేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.
మరి దశరథ మహారాజు గారు వశిష్ఠుల వారిని వారి వంశ చరిత్ర చెప్పమన్నారు. నిజానికి రామచంద్రమూర్తి యొక్క వంశ చరిత్ర తెలుసుకున్నప్పటికీ కూడా వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క మహానుభావుడండి. కాబట్టి వారి వంశ చరిత్రను చూసాం. వశిష్ఠుల వారు చెప్పటం మొదలు పెట్టారు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ నుండి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు. చతుర్ముఖ బ్రహ్మగారి నుంచి మరీచి ఉద్భవించాడు. మరీచి నుంచి కశ్యపుడు ఉద్భవించాడు. కశ్యపుడి నుంచి సూర్యుడు ఉద్భవించాడు. సూర్యుడి నుంచి మనువు ఉద్భవించాడు. మనువు నుంచి ఇక్ష్వాకు ఉద్భవించాడు. ఆ ఇక్ష్వాకు మహారాజు గారే ఈ నగరాన్ని స్థాపించినటువంటి వారు. కాబట్టి ఇది ఇక్ష్వాకు వంశంగా ప్రసిద్ధికెక్కింది. ఆయన మహాపురుషుడు, ఆయన పరమ పరాక్రమవంతుడు. కాబట్టి మీ ఇక్ష్వాకు వంశము అంటే అంత ప్రసిద్ధి చెందింది. ఇక్ష్వాకు నుంచి కుక్షి, కుక్షి నుంచి వికుక్షి, వికుక్షి నుంచి బాణుడు, బాణుడు నుంచి అనరణ్యుడు, అనరణ్యుడి నుంచి పృథువు, పృథువు నుంచి త్రిశంకు మహారాజు. ఈ త్రిశంకు మహారాజు గారు చాలా గొప్ప తపస్సంపన్నుడే. విశ్వామిత్రుల వారితో బొందితో నేను స్వర్గానికి వెళ్ళిపోతానని ఆయన ఎంతో శక్తి సంపన్నుడైనప్పటికీ కూడా అది చేస్తామని త్రిశంకు స్వర్గంలో ఉండిపోయాడు. ఆయన త్రిశంకువు. ఈ త్రిశంకుకు ఉద్భవించినటువంటి వాడు యవనాశ్వుడు, దుందుమారుడు. ఈ దుందుమారునికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అశితుడు, అశితుడికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువునికి రఘువు. రఘు మహారాజు చాలా గొప్పవాడండి. ఈ రఘువు వల్ల ఏం జరిగింది, ఇది ఇక్ష్వాకు వంశం కాస్త రఘువంశంగా కూడా కీర్తి కాంచింది. ఒక పురుషుడి యొక్క సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల వంశము కూడా వంశము యొక్క పేరు కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. రఘు మహారాజు అంతటి గొప్పవాడు. ఆ రఘు మహారాజు గానికి ప్రభుత్తుడు, ప్రభుత్తునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నిరథుడు, అగ్నిరథుడికి శీఘ్రవ్రతుడు, శీఘ్రవ్రతుడికి మరువు, మరువుకి ప్రశేషుడు, ప్రశేషునికి నహుషుడు, ప్రశేషునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకి అజుడు. అజమహారాజు గారికి దశరథ మహారాజు గారు, దశరథ మహారాజు గారికి ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉద్భవించారు అని రామచంద్రమూర్తి యొక్క వంశ చరిత్రనంతా కూడా వశిష్ఠుల వారు చెప్పారండి. ఇప్పుడు మనకి పురోహితులు ఉంటారు. మన పురోహితులకి మనం 1116 పెడితే మన గురించి గొప్ప చెప్తాడు. తండ్రి గారి గురించి చెప్పాలంటే మనం మళ్ళీ మన వారి వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అంటే అసలు 7 తరాలు కాదు, అసలు 1-2 తరాలు కూడా మాట్లాడుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రవర చెప్పుకునేటప్పుడు కనీసంలో కనీసం తండ్రి, తాత, ముత్తాతల పేర్లు, వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు అన్న మనం చెప్పుకునేటటువంటి స్థితిలో మన యొక్క జీవన గమనం ఉండాలి. చెప్పుకునేటట్టుగా మనము తర్ఫీదు పొందాలి. అంటే మనం ముందుగా మన తండ్రి గారి పేరు, తాతగారి పేరు, ముత్తాత గారి పేరు కూడా తెలుసుకోవాలి. తాతగారి పేరు వరకే చాలా కష్టం మీద ఈ కాలంలో తెలుస్తున్నాయి. ముత్తాత గారి పేరు అనగానే ఇంకెవరినో పెద్దల్ని అడిగితే కానీ తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము. మరి దశరథ మహారాజు గారి యొక్క వంశ చరిత్రనంతా కూడా వశిష్ఠుల వారు చెప్పగానే విన్నటువంటి జనక మహారాజు గారు చాలా ఆనందించారు. నా బంగారు తల్లి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా సీతమ్మ తల్లి అలాంటి గొప్ప వంశానికి కోడలు కాబోతుంది అని ఆ తండ్రి ఎంతగానో ఆలోచి ఆనందించాడు. నిజానికి ప్రతి తండ్రి కోరుకునేది అదే కదండి. ఏ ఆడపిల్ల తండ్రి అయినా మంచి గొప్ప వంశ చరిత్ర కలిగినటువంటి ఇంటికి తన కూతురు కోడలిగా వెళుతుంటే ఎవరైనా చాలా ఆనందిస్తారు. అమ్మో, అలాంటి ఇంటికా నా కూతురు కోడలుగా అని ఎంతో గొప్పగా చెప్పుకొని ఎంతో ఆనందానికి లోనవుతారు. మరి జనక మహారాజు గారి హృదయం కూడా మామూలు తండ్రి హృదయమే కదా, ఆయన అంతగానే ఆనందించాడు. తర్వాత తన యొక్క వంశ చరిత్రను చెప్పమని తన యొక్క పురోహితుడిని అడిగారు. గౌతమ మహర్షి కొడుకు అయినటువంటి శాంతనుణ్ణి చెప్పమనగానే ఆయన యొక్క తన వారి యొక్క
వంశచరిత చెప్పటం మొదలు పెట్టారు. ఈ యొక్క మిథిలా నగరాన్ని అంటే ఈ యొక్క విదేహ వంశానికి మూల పురుషుడైనటువంటి నిమిచక్రవర్తి గురి నుంచి జనక మహారాజు గారి వరకు, అలాగే జనక మహారాజు గారికి పుట్టినటువంటి సీతమ్మ తల్లి వరకు వారి వంశ చరిత్రనంతా చెప్పుకోగానే ఇటు వింటున్నటువంటి దశరథ మహారాజు గారు కూడా ఎంతో ఆనందించారు. అయోనిగా అయినటువంటి ఆ తల్లి, ఆ అయోనిగా అయినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి ఆ సీతమ్మ మా ఇంటి కోడలు కాబోతుందని ఎంతో ఆనందానికి లోనయ్యారు. అందరూ ఆనందిస్తూ ఉండగా సుముహూర్త కాలం నిశ్చయింపబడింది. ఇక వివాహం నిశ్చయింపబడగానే అసలు ఎంత ఆర్భాటంగా ఉంటుందండి. పైగా మామూలు వాళ్ళ వాళ్ళిద్దరూ ఇద్దరూ కూడా మహారాజులైపోయా కాబట్టి అంగరంగ వైభవంగా, అంటే అంగరంగ వైభవంగా అంటే శాస్త్ర ప్రకారం వివాహం ఎలా జరగాలో అలా జరిగేటట్టుగా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. మనం కూడా ఇప్పుడు అంగరంగ వైభవంగానే వివాహాలు చేస్తూ ఉంటాము, కానీ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాము? అనవసరమైనటువంటి అలంకారాలకి, అనవసరమైనటువంటి ఆర్భాటాలకి మనం ప్రాధాన్యత ఇస్తామే, కానీ నిజానికి శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. శాస్త్రం ఒక వివాహం ఎలా జరగాలని మనకి శాస్త్రం నిర్ణయించిందో, ఎలా చేస్తే ఆ వివాహము చక్కటి స్థితిలో ఆ దంపతులు ఉంటారో, అంటే అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని వాళ్ళు చేసుకుంటూ చక్కటి సంతానాన్ని పొందుతారో, అలాంటివన్నీ కూడా మనం మానేసి ఏం చేస్తున్నాము, ఆధునిక పాకు పోకడలకి పోతూ అనవసరమైనటువంటి ఆర్భాటాలు ఎక్కువగా చేస్తూ ఖర్చు ఇంకా ఎక్కువగానే పెడుతున్నాం, కానీ ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇస్తూ శాస్త్రం ఎలా నిర్వచించిందో ఒక వివాహాన్ని అలా చెయ్యకుండా ఉంటున్నాం. కాబట్టే ఇప్పుడు అనేక మందికి సంతాన లేని సమస్య, అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు ఇన్ని వచ్చి వారు అతహకుతలమైపోతూ ఉన్నారు. మరి దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు ఏం చేశారు? శాస్త్రం ఏ రకంగా ఒక వివాహం జరగాలని చెప్తుందో ఆ రకంగా వారు వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. నిజానికి కన్యాదానం చేయటం అంటే చాలా గొప్పదండి. ఎందుకంటే అన్ని దానాలలోకి మనకి కన్యాదానం చాలా గొప్పదని మనకి శాస్త్రం చెప్తుంది. అందులో సాలంకృత కన్యాదానం అంటే అమ్మాయికి మెడలో ఆభరణాలు, చేతికి గాజులు, చెవులకి ఆభరణాలు, తాటంకాలు, అలాగే నడుముకి వడ్డాణము, ఇవన్నీ కలిపి అమ్మాయిని కనుక మనం కన్యాదానం చేస్తే దాన్ని సాలంకృత కన్యాదానము అంటారు. మరి ఇప్పుడేమో ఆ బంగారం ధర ఏమో పసిడి రెక్కలు వచ్చి అది ఎక్కడో ఆకాశంలో ఉంటే మనం వడ్డాణం చేయించడం సాధ్యమయ్యేటటువంటి విషయమేనా? అందుకని శాస్త్రం ఏం చేస్తుంది, అయ్యో నువ్వు కన్యాదానం చేసినటువంటి ఫలితాన్ని పొందలేవు అని మనకి శాస్త్రం చెప్పదు. అందుకని శాస్త్రం మనకి ఏమిచ్చింది, అయ్యో నువ్వు మధ్యతరగతి వాడిగా నీకు వడ్డాణం కొడేటటువంటి స్తోమత లేదా, నువ్వు ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు వివాహం చేయటమే చాలా కష్టం అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు సాలంకృత కన్యాదానం చేసిన ఫలితాన్ని నువ్వు పొందాలి అంటే కన్యాదానం చేసేటటువంటి సమయంలో గుమ్మడి పండుని, అలాగే గంధపు చెక్కని, కొబ్బరి బోండంతో సహా కనుక నువ్వు అమ్మాయిని దానం చేస్తే నువ్వు సాలంకృత కన్యాదానం చేసినట్టే అని మనకి శాస్త్రం తరుణోపాయం చెప్తుందండి. శాస్త్రంలో ప్రతి దానికి కూడా తరుణోపాయం మనకి నిర్దేశిస్తుంది. ఎందుకంటే నీ చావు నువ్వు చావు అని మనకి శాస్త్రం ఎప్పుడూ చెప్పదు. అయ్యో నువ్వు ఇలా చేయలేకపోతున్నావా, ఇలా చేయలేనప్పుడు ఇలా చేసుకో, నువ్వు ఆ ఫలితాన్ని తప్పకుండా పొంది తీరుతావని మనకి శాస్త్రము దానికి తరుణోపాయం చెప్తుంది. అసలు ప్రాయశ్చిత్తం అంటూ లేని ఒక వివాహ కాండకే, అయ్యో నేను వివాహం చేసేసుకున్నాను, అయ్యో నేను తప్పు చేశానే, ఈ అబ్బాయి నాకు సరిపోడేమో అని అమ్మాయి అనుకోవడానికి వీల్లేదు, అబ్బాయి కూడా అయ్యో అనవసరంగా నేను దీన్ని పెళ్లి చేసుకున్నానే, వీళ్ళ కుటుంబం అసలు మంచిదే కాదు, వీళ్ళ అమ్మ సరిగ్గా ఉండదు, వీళ్ళ తమ్ముళ్ళు సరిగ్గా ఉండదు, అనవసరంగా వివాహం చేసుకున్నానే అనేదానికి వీల్లేదు. జీవితాంతము ఎవరు ముందో ఎవరు వెనకో తెలీదు, వాళ్ళందరి ఇద్దరిలో ఎవరో ఒక శరీరం పడిపోయేంత వరకు ఆ దాంపత్య బంధాన్ని మనము అనుభవించి తీరాల్సిందే. శాస్త్రం అలాగే చెప్తోంది, ప్రాయశ్చిత్తం అంటూ లేని, తరుణోపాయం అంటూ లేని ఒక్క వివాహ కాండకే ఇది గుర్తెరిగి మనందరం కూడా మసలుకోవాలి. శాస్త్రం ప్రతిదానికి కూడా తరుణోపాయాన్ని చెప్పింది, నువ్వు ఇలా చేయలేకపోతే ఇలా చేసుకో, దాని ఫలితాన్ని నువ్వు పొందుతావని. కానీ ఒక వివాహానికి మటుకు ప్రాయశ్చిత్తం చెప్పలేదు, నువ్వు అనుభవించాల్సిందే జీవితాంతము. మంచైనా చెడైనా వారిలో ఉన్నటువంటి మంచి గుణాలని మనం స్వీకరిస్తూ, ఇటు భర్త అయ్యుండొచ్చు భార్య అయ్యుండొచ్చు,
జీవితాంతం కలిసి బతకటం తప్పితే దానికి తరుణోపాయం లేదు అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనం కూడా ఏం చెయ్యాలి, విదేశీ సంస్కృతిని మనం దిగుమతి చేసుకోవటం కాదు, మన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే మనమన్నా వారి వైపుకు వెళ్ళేటట్టుగా మన దాంపత్య జీవితాన్ని సుగమం చేసుకునే వైపుగా మనం ముందుకు అడుగులు వెయ్యాలి. మరి జనక మహారాజు గారు కూడా ఏం చేశారు, కన్యాదానం చెయ్యాలి అంటే దశ దానాలు చేసిన తర్వాత కానీ కన్యాదానం చేయడానికి వీల్లేదు. ఆయనకేముంది, మహారాజు కదా, ఆయన దశ దానాలు చేసి కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డాడు. మరి దశరథ మహారాజు గారు, మరి ఆయన కూడా సామ్రాట్ కదండి, ఆయన కూడా ఏం చేశాడు, తన కొడుకులు ఆశ్రమం మారబోతున్నారు. ఆశ్రమం మారడం అంటే సామాన్యం కాదండి, బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి వస్తున్నాడు. అంటే అసలు రామచంద్రమూర్తికి స్నాతకం చేసినటువంటి ఘనత అంతా కూడా ఆ విశ్వామిత్రుల వారికే దక్కుతుంది. మరి విశ్వామిత్రుల వారే కదండి మిథిలానగరానికి తీసుకువచ్చి ఆ శివధనుర్భంగం చేసేటట్టుగా చేసింది. కాబట్టి రామచంద్రమూర్తికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి వివాహాలు చేయబోతున్నాడు. కాబట్టి ఏం చేశాడు, ఆయన కూడా గోదానం చేశాడు. గోదానం సామాన్యంగా కాదు, గోవు యొక్క కొమ్ములకి బంగారు తొడుగు, గిట్టలకి బంగారు తొడుగులతో సశాస్త్రీయంగా ఆయన కొన్ని వేల ఆవులని దానం చేశాడు. తన కొడుకులకి స్నాతకం చేస్తున్నాడు కాబట్టి ఇన్ని గోవులని దానం చేసి ఆయన తన కుమారులకి స్నాతకం చేశాడు. మరి సుముహూర్తం ఆసన్నమైంది. సుముహూర్తం ఆసన్నమయ్యేసరికి జనక మహారాజు గారు కళ్యాణ వేదిక మీదికి వచ్చారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాము, కళ్యాణ వేదిక అనగానే కళ్యాణ వేదిక మీద ఎక్కడ లేని ఆర్భాటాలు వేస్తాము. మేము మగపెళ్లి వాళ్ళమండి, మేము మగపెళ్లి వాళ్ళం కాబట్టి మా వాళ్ళు ఎదురుగానే, పెళ్లి కూడా కూతురికి కొడుక్కి ఎదురుగానే పక్కనే ఈ స్టేజ్ మీదే కుర్చీలు వేయించుకొని కూర్చుంటామంటూ వేదిక మీద మనం కుర్చీలు వేయించుకొని కూర్చుంటూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, కళ్యాణ వేదిక మీద ఎటువంటి ఆసనాలు ఉండకూడదు, అంటే కుర్చీలు అలాంటివి ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా అలా కూర్చుంటామన్నా కన్యాదాత చెప్పుకోవాలయ్యా, మనం శాస్త్ర ప్రకారం వివాహం చేద్దామనుకుంటున్నాం కదా, కళ్యాణ వేదిక మీద కుర్చీలు అలాంటివి ఉండకూడదు. దయచేసి ఏమీ అనుకోవద్దు, ముందుగా నేను ఇక్కడ ఏర్పాటు చేస్తాను మీకు ఎదురుగా కనిపించేటట్టు అంటూ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు, కళ్యాణ వేదిక అంటే సామాన్యం కాదండి. ఇప్పుడు మనమైతే ప్రతి ఒక్కరూ కూడా చెప్పులతోటి, షూస్ తోటి తినకూడనివి తింటూ, తాగకూడనివి తాగుతూ ఆ యొక్క కళ్యాణ వీధికి వచ్చేసరికి అనేక వివాహాలలో అలజడులు రావడానికి కూడా కారణం అదొకటి. ఎందుకు, కళ్యాణ వేదిక మీదకి మనము ఏదో తూతూమంత్రంగా చేయట్లేదు, ఒక కాగితం మీద సంతకంతో మనం వివాహం చేయట్లేదు, అనేక రకాలైనటువంటి మంత్రాలతోటి మనం దేవతలని ఆవాహన చేస్తున్నాము, కలశస్థాపన చేస్తున్నాము. కలశస్థాపన చేసి మనం దేవతలని ఆవాహన చేసి మహాసంకల్పం చదువుతున్నాము. ఇన్ని చేసి మనము వివాహం చేయిస్తున్నాము. మరి మనము ఒకటి మంత్రంతో కనుక దేవతల్ని ఆవాహన చేస్తే తప్పకుండా ప్రతి భగవంతుడు కూడా సూక్ష్మ రూపాలలో వచ్చి అక్కడ కూర్చుంటారండి. మనకి కనిపించకపోవచ్చు, కానీ ఉపాసన చేసేటటువంటి వారికి తప్పకుండా కనిపిస్తారు. మరి అలాంటప్పుడు మనం అన్ని మంత్రాలతో మహాసంకల్పం చదివినటువంటి ప్రదేశంలోకి మనం చెప్పులతో ఎక్కటం భావ్యమైనా, చూస్తూ ఎక్కటం భావ్యమైనా, ఒకవేళ ఎక్కాల్సినటువంటి అవసరమే వస్తే చక్కగా చెప్పులు చూసు విప్పి కళ్యాణ వేదిక మీదికి వెక్కాలి. పైగా ఒక వివాహానికి వెళ్తున్నప్పుడు షూస్ వేసుకొని ఎందుకు వెళ్ళాలి, చక్కగా ఉన్నటువంటి వాటిల్లో చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు కదా. అలాగే ఎటువంటి ఆసనాలు కూడా ఉండకూడదు. ఎందుకు, ఆ భగవంతుడు నవరత్న ఖచితమైనటువంటి సింహాసనం మీద ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన కంటే మనం ఎవరం గొప్పవాళ్ళం కాదు కదండి. మరి ఆయన కంటే ఉన్నతమైనటువంటి ఆసనంతో ఆయన సూక్ష్మ రూపంలో ఎక్కడ ఉన్నాడో మనకి తెలియదు, ఆ వేదిక మీద. మరి అలాంటప్పుడు మనం ఆయన కంటే ఉన్నతమైనటువంటి ఆసనంలో ఎలా కూర్చుంటాం. నీకు ఆరోగ్యం సహకరించట్లేదు, దానికి తగ్గట్టుగా కళ్యాణ వేదిక మీద కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా కానీ నువ్వు అని ఒక ఉచితాసనాన్ని, ఒక కుర్చీనో బల్లనో వేయించుకొని కూర్చొని వివాహాన్ని వీక్షించాలి. అంతేకాని కళ్యాణ వేదికని శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే కన్యాదాత నిర్మించుకోవాలి. మరి ఆ జనక మహారాజు గారు శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తాడు. 4 కళ్యాణ వేదికలు కూడా సిద్ధమైపోయాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి వివాహం చేయటానికి సుముహూర్తం ఆసన్నమైంది. తండ్రి అయినటువంటి జనక మహారాజు గారు ముందుగా సీతమ్మ తల్లిని తీసుకొచ్చారు.
తీసుకుని వచ్చి రామచంద్రమూర్తి యొక్క చేతిలో ఆ సీతమ్మ తల్లి యొక్క చెయ్యి పెడుతూ, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవా ప్రతిష్ఠ సేనాం భద్రంతే ప్రాణి గృహ్ణీష్వ పాణినాం పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. రామ రామ నీకు భద్రమగు కాక, ఇయం సీత నా కూతురు, నా కూతురయ్యా నేను చెప్పిన పెళ్లి చేసుకుంటుంది. నిజంగా ఏ తండ్రి అయినా చాలా ఆనందించేది ఎప్పుడో తెలుసా అండి? ఎంతో అందంగా చిన్నతనం నుంచి కూడా ఆ అమ్మాయిలకి తండ్రి ఏం చేస్తాడు, నడక రాకపోతే నడక నేర్పిస్తాడు, అక్షరాలు దిద్దడం రాకపోతే ఒళ్ళో కూర్చొని అక్షరాలు దిద్దిస్తాడు, అక్షరాలు దిద్దించి తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రతి ఆడపిల్లని కూడా ప్రతి తండ్రి కూడా అంతే ప్రేమగా ప్రేమిస్తాడు. మరి అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయిని ఒక అబ్బాయి చేతిలో పెట్టేటప్పుడు తండ్రి ఎన్ని ఆలోచిస్తాడండి? తనకంటే భద్రంగా చూసుకునేటటువంటి ప్రదేశానికి నా కూతుర్ని పంపించాలి అని ప్రతి తండ్రి ఆలోచిస్తాడు. పైగా తాను చెప్పిన పెళ్లి చేసుకుందనుకోండి ఇంకా ఎంత గర్వము. నా కూతురయ్యా ఇంత చదువు చదువుకొని ఇంత ఉద్యోగం చేస్తున్నా కూడా నా వివాహము నా ఇష్టము నువ్వెవడివి నిర్ణయించటానికి, ఎక్కడి వరకు నువ్వు తండ్రివి, నన్ను కన్నావు పెంచావు చదివించావు, నా సొంత తెలివితేటలతో నేను ఉద్యోగం తెచ్చుకుని ఈ స్థాయిలో ఉన్నాను, కాబట్టి నా వివాహం నేనే నిశ్చయించుకుంటాను అని ఒక ఆడపిల్ల అందనుకోండి, ఆ తండ్రి మనసు ఎంత గాయపడుతుందండి. నిజానికి తండ్రిగా ఒక మారు అతను చనిపోయినట్టే లేక. కాబట్టి జనక మహారాజు గారికి ఆనందం ఏంటి, ఇయం సీత నా కూతురయ్యా సీత నేను చెప్పిన వివాహం చేసుకుంటుంది, నేను కుదిర్చినటువంటి వివాహం చేసుకుంటుంది, నేను వీర్యశుల్కగా సీతమ్మ తల్లిని ప్రకటించి శివధనుర్భంగం చేసినటువంటి వారికి నేను ఇచ్చి వివాహం చేస్తాను అనగానే ఒప్పుకుందయ్యా నా బంగారు తల్లి మమ సుత నా కూతురు సహధర్మ చరీతవా నీతో జీవితాంతం నీతో కలిసి ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా, నీ నీడ నిన్ను ఎలా విడిచిపెట్టకుండా ఉంటుందో. ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నామనుకోండి, మనం నడుస్తూ ఉన్నప్పుడు మన పక్కన ముళ్ళ పొద వచ్చిందనుకోండి, మన నీడ ఆ ముళ్ళ పొద మీద వెళ్ళిపోతుంది. లేకపోతే ఏ కంకరో ఏ రాళ్ళో, లేకపోతే మనకి ఇప్పుడు రోడ్లు అన్నీ కూడా అడ్డదిడ్డంగా దిగుడు దిగుడుగా ఉంటాయి, అలాంటి ప్రదేశంలో మనం నడుస్తూ ఉన్నామనుకోండి మన నీడతో పాటు మన నీడ కూడా ఏంటి మనతో పాటే వస్తుంది, కానీ అప్పుకప్పు ఇక్కడ ముళ్ళ పొదలున్నాయి నేను రాను అంటుందా లేదే. మనము ఎలా నడిస్తే మన నీడ మనల్ని అలా అనుగమిస్తూ ఉంటుంది. మరి నా కూతురు ఆవిడ మహాపతివ్రత కాబట్టి నిన్ను నీ నీడ ఎలా వదలకుండా ఉంటుందో నా కూతురైనటువంటి సీత కూడా నిన్ను అలా వదలకుండా ఉంటుందయ్యా. పతివ్రత ఆవిడ మహాపతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా, ఎప్పుడూ కూడా నిన్ను అంటి పెట్టుకుని ఉంటుందయ్యా. నిత్యానుపాయిని కదా తల్లి, ఆ తల్లి ఎప్పుడూ కూడా ఏ అవతారంలో అయినా ఎవరికైనా కూతురుగా వస్తుంది, కానీ భర్తగా మటుకు ఆ పరబ్రహ్మాన్నే కోరుకుంటుంది. ఎందుకు ఆ తల్లి మహాపతివ్రత, అందుకే కదా సౌందర్యలహరిలో అమ్మవారి వర్ణన్నే చెప్పినప్పటికీ కూడా శంకర భగవత్పాదుల వారు మొదటి నామము శివ అన్నటువంటి శబ్దంతో శివ శక్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అంటూ మొదటి శ్లోకంలో శివ అన్నటువంటి నామంతో మొదలు పెట్టారు. కాబట్టి ఆ తల్లి మహాపతివ్రత నిన్ను ఎలా అనుగమిస్తుందో తెలుసా, నీ నీడ నిన్ను ఎలా వదలకుండా నీతో పాటే వస్తూ ఉంటుందో. నా కూతురైనటువంటి సీతమ్మని నేను అలా పెంచాను, మహాపతివ్రతగా పెంచాను, కాబట్టి నిన్ను అలాగే అనుగమిస్తుంది అంటూ జనక మహారాజు గారు గర్వంగా తన యొక్క కూతురి చేతిని రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టారంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క ఇంటి ఆనవాయితీ ప్రకారము వారికి సుముహూర్తం అంటే కొంతమందికి జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం, కొంతమందికి మంగళసూత్ర ధారణ సుముహూర్తం, కొంతమందికి పాణిగ్రహణం సుముహూర్తం. ఇక్ష్వాకు వంశంలో పాణిగ్రహణం సుముహూర్తం కాబట్టి రామచంద్రమూర్తి యొక్క చేతిలో సీతమ్మ తల్లిని చేతిని పెట్టారు. నిజానికి పాణిగ్రహణానికి కూడా మంత్రాలు ఉంటాయండి. మనం ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటాం ఇప్పుడు అంటే మనకు ఒక ఆలోచన కలుగుతుంది, ఎందుకంటే మనము ఇప్పుడు అందరం కూడా ఆధునిక భావాలతో ఉన్న వాళ్ళం కాబట్టి
ఇప్పుడు శేఖండిస్తే అది కూడా ఒక పాణిగ్రహణమేనా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే అలా కాదు, అక్కడ ఆ కళ్యాణ వేదిక మీద మహాసంకల్పం జరుగుతుంది. మహాసంకల్పం అంటే ఏంటి, ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా మొత్తం చెప్పుకుంటూ వస్తారు. ఎక్కడెక్కడ ఏవేవి ఉద్భవించాయో, ఏవేవి ఉన్నతమైనటువంటి శిఖరాలు, పర్వతాలు, మైదానాలు అన్నీ ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ, ఋషుల గురించి, నదుల గురించి, సముద్రాల పేర్లు, ఒక్కొక్కటి మనం సంకల్పంలో చెప్పేటటువంటి ప్రతి నామానికి కూడా విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ పేర్లను విన్నంత మాత్రాంచేతనే మనము ఎంతో చక్కటి ఫలితాన్ని పొందుతాం. అందుకే కదా మనం ప్రతి నిత్యము చెప్పుకునేటటువంటి సంకల్పంలో కూడా మనం మన నదుల పేర్లు చెప్పుకుంటాం, శ్రీశైలం పేరు చెప్పుకుంటాం, కొన్ని శిఖరాల పేర్లు చెప్పుకోవడానికి కూడా కారణం ఏంటి, వాటి పేరు ఉచ్చరించినంత మాత్రాన చక్కటి ఫలితాన్ని మనం మన దినచర్యలో పొందుతాం. కాబట్టి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నదుల పేర్లు చెప్పుకోవటము, వాటి నామాలని పలకటానికి కూడా కారణం అదే. మరి ఈ పాణిగ్రహణం జరిగేటప్పుడు అక్కడ మహాసంకల్పం జరిగింది. ఈ పాణిగ్రహణ సమయంలో మంత్రం చదువుతున్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కూడా బిడియపడకుండా అరచేతిని అరచేతితో రాపాడించి పట్టుకోవాలి. అంటే అరచేయి మొత్తం అరచేతికి తగిలేటట్టు, అలాగే అరచేతి వేళ్ళు అన్ని వేళ్ళకి తగిలేటట్టు కూడా రాపాడించి పట్టుకుంటే అసలు వివాహం చేసుకునేదే ఎందుకు, ధర్మబద్ధమైనటువంటి సంతానాన్ని పొందటం కోసమే మనం వివాహం చేస్తాం మన పిల్లలకి. ఎందుకు, మనుష్య మనస్సుకి ఆకలి ఎంత సహజమో, దాహము ఎంత సహజమో, అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కామం కూడా అంతే సహజము. సమాజంలో విచ్చలవిడితనం పెరిగిపోకూడదని ఏం చేస్తాము, ఈ కామాన్ని వివాహంతో ధర్మబద్ధం చేస్తాము. ధర్మబద్ధమైనటువంటి వివాహం వల్ల అర్థంగా ఏంటి, ధర్మబద్ధమైనటువంటి సంతానం కలుగుతుంది. అందుకని వివాహం చేసేది సంతానం కోసం. ఈ పాణిగ్రహణ సమయంలో అబ్బాయిలు అమ్మాయిలు కూడా సిగ్గు బిడియము లేకుండా అరచేతికి అరచేయికి వేళ్ళు చెయ్యి మొత్తం కలిసేటట్టుగా వాళ్ళు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే కన్యాదానం చేయటానికి ఆడపిల్లలు, అలాగే స్నాతకం చేయటానికి అబ్బాయిలు కూడా వాళ్ళకి కలుగుతారు అని మనకి శాస్త్రం చెప్తోంది. అలాగే మనము సామూహికంగా లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాలి. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా దోషాలుంటే ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల వారు త్వరగా వివాహ యోగ్యతని పొందుతారంటే తొందరగా పెళ్లిళ్ళు అయిపోతాయి. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.